హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు కొత్త నవలతో ముందుకు వస్తున్నానండి. మంచు పల్లకి, రచన వంశీ గారు. దీంట్లో అసలుకి స్టోరీ ఏంటంటే, ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ గారి అమ్మాయి జయలక్ష్మి. చూద్దామండి జయలక్ష్మి బిహేవియర్ ఎలా ఉంటుందో స్టోరీలోకి వెళ్ళి. ఏడొక వసుబాబు ఏడిస్తే కళ్ళంటి వెచ్చటి నీళ్ళొస్తాయి, ముగ్గులన్నీ కందిపోతాయి, కళ్ళండి ఎరబడిపోతాయి అంది జయ. ఊహ, కమ్మగా ఉంటుంది, వాస్తవం కటుగా ఉంటుంది. అవును అవును, నిజం, పచ్చి నిజం, బాధగా నవ్వుకున్నాడు వసుబాబు. నిన్న రాత్రి వాళ్ళు ఊరు మీదించి వెళ్ళే బస్సులో ఈరోజు తెల్లవారుజాముకు విశాఖపట్నం వచ్చాడు తను. అప్పటి నుంచి ఇలానే ఉన్నాడు, బాధగా మూలుగుతున్నాడు. మధ్యాహ్నం బెడ్డింగ్లో తలపెట్టి తెగ ఏడ్చాడు. ఎంత పని చేసింజయ్య, మాయ చేసింజయ్య, అందముగా నవ్వి ఇలా సుడిగుండంలో ముంచుతుందని తను ఎప్పుడైనా ఊహించాడా? మెరుపులా మెరిసి కత్తిలా కోసిన జయ, తీగా నవ్వి విషయాన్ని కక్కించయ్య, ఆడదంటే అసహ్యం పుట్టించింది కదూ జయ. వసుబాబుకు 12 ఏళ్ళప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్లో 4 చదివేవాడు. పొట్టులాగలు, కుర్చ చొక్కాలు వేసుకునేవాడు. అట్ట చినిగిపోయిన పుస్తకంలో పాఠానని బంధులు ఊడిపోయిన పలక మీద రాసుకునేవాడు. అప్పుడప్పుడు ఉమ్ముతో చెరిపేసేవాడు, మళ్ళీ రాసేవాడు. రోజు సాయంకాలం వెళ్ళప్పుడు వాళ్ళు హెడ్ మాస్టర్ నానా కలిసి చదరంగం ఆడేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. తను ఇత్తడి క్లాసు నిండా కాఫీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడు. శాస్త్రి గారు, మీ వాడి చేత ఇంటి ఫస్ట్ ఫారం కట్టిస్తాను అని ఆ రోజు హెడ్ మాస్టర్ వరదచారులు గారు వాళ్ళ నాన్నతో అన్నారు. ఏదో చేయండి మీ ఇష్టం అంటూ ఆటలో పడ్డారు నాన్న. 4 నెలలు బాగా చదివించి పరీక్షకు కూర్చోబెట్టారు వరదచారులు. మాస్టర్ పాస్ అయ్యాడు. నాన్న తనకు ఆకుజోళ్ళు కొన్నారు. బట్టల మూటవాడి దగ్గర తనకు చారాల చొక్కా గుడ్డ చింపించింది అమ్మ. ఉన్నట్లుండి 5 చదవకుండానే 4 నుంచి 6 దూకేసేటప్పటికు తనకి అంత అయోమయంగా ఉంది. పాటలు అర్థమేవి కావు. ఆ క్లాస్లో తన వయసు కొరడు ఒక్కడూ లేడు, అంతా తనకంటే పెద్దవాళ్ళు. ఇంకా ఆడపిల్లల సంగతి, వాళ్ళంతా జారిపోతున్న పైటలను నిర్లక్ష్యంగా సవరించుకుంటూ మాస్టర్ చెప్పిన పాట వినకుండా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తాయిలాలు దొంగసాటుగా తింటుండేవారు. 6 మాసాల క్రితం ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి అమ్మాయి జయలక్ష్మి కూడా ఆ గుంపులో ఉంది. జయలక్ష్మి వాళ్ళ ఇల్లు కూడా వసుబాబు వాళ్ళ ఇదిలోనే. అప్పుడప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి జడ వేయించుకొని వెళ్తూ ఉంటుంది. జయ కూడా పైటలో వేసుకుంటుంది. ఎత్తు మేడం చెప్పులేసుకొని కూడా తెచ్చి 4 పుస్తకాలను గుండెలకు నొక్కుంటూ గీతలు దాటి నడుస్తున్నట్లు భలే నడుస్తుంది. తాములో వేసుకుంటుందో ఎర్ర రంగు కాగితాలు నములుతుందో తెలియదు, కానీ ఎప్పుడు ఎర్రగా తడితడిగా ఉంటాయి పెదాలు. మాస్టర్ క్లాసులో లేనప్పుడు మగ కుర్రోళ్ళంతా జలకాయలు వేస్తుండేవారు వసుబాబుకు. ఆడవాళ్ళంతా చాటుకు తీసుకువెళ్ళి తొడపాసలు పెట్టేసేవాళ్ళు. తను ఏడుస్తున్నట్టు మొహం పెడితే జయ తన పక్కనే కూర్చోబెట్టుకొని తాళం పెట్టేది. సాయంత్రం ఆ దొడ్లోకి వస్తావా అంది ఆ రోజు. నువ్వు కూడా పిక్కు పాసలు పెడతావా? ఓహో, పెట్టను నవ్వింది జయ. మరేం పెడతావు? తాయిలం. నిజం? అయితే సాయంత్రం తప్పకుండా వచ్చేస్తాను. సాయంత్రం పందిరి మంచం మీద కూర్చొని తలగడ జబ్బు మీద పువ్వులు కుడుతుంది జయ. ఇంట్లోకి వచ్చాడు చెప్పులు లేని అడుగులతో. కుడుతుండల్లా లేచి వచ్చి, అమ్మదంగా వచ్చేసావు? తన 2 చేతులు ఎత్తి పరుపు మీద కుదేస్తూ అంది జయ. మరి దొడ్లోకి రమ్మన్నావు? అడిగాడు వసు. అమ్మ వాళ్ళు పీఠాపురం వెళ్ళారుగా, ఇంట్లో ఎవరు లేరని రాలేదు. ఇంకా తనేం మాట్లాడలేదు. దీపాలు వెలైన మూలాన గదంతా చీకటిగా ఉంది. బిక్ బిక్ మంటూ చూస్తున్నాడు. కాసేపు గడిచాక అమ్మాయ అని ఊపిరి వదిలి గలిప్ తలగడకు తొడిగి, కూర్చో ఇప్పుడే వస్తానంటూ లేచింది జయ. ఊహు, ఈ చీకట్లో భయంగా ఉంది, నేను వస్తానన్నాడు వసుబాబు. ఎక్కడికి? నేను కూడా, నేను వెళ్ళేది స్నానాల గదిలోకి. వస్తావా? కొట్టే కడిగింది చీచి, తిట్టాడు. చిలక్కుయ్యకు తగిలించున్న ఉతుకు లంగా ఓని తీసుకొని భుజం మీదేసుకుంటూ ఇప్పుడే వస్తానే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది జయ. ఇప్పుడే వస్తానన్న జయ పాగొండ దాటిగానూ రాలేదు. చేతిలో దీపంతో గడప దాటుకుని వచ్చింది. కోడుగుడ్డు దీపం గొడకుండా మేకుకు తగిలించి వచ్చి తన పక్కనే కూర్చొని అమ్మాయి అంటూ మొక్కులో నుంచి వేడిగాలు వదిలింది. అమ్మాయ అనటం ఎవరి గారికి అలవాటు కాబోళ్ళు. కడిగిన ముత్యంలా మెరుస్తుంది జయ. ఏవో పరిమిరాలు మోసుకొచ్చినట్లు జయ నుండి వాసనలు సువాసనలు. దబన్ లేచి వెళ్ళి అద్దంలో చూసుకొని తిలకం పట్టు పెట్టుకుంటూ, నీకు చదరంగా ఆడటం వచ్చా అంది. మా నాన్నగారికి వరదచారులు మాస్టర్కి వచ్చు, నీకు రాదన్నమాట. వైకుంఠపాలి రాదు, చింతపిక్కలు రాదు, చాచా నీకేం రావన్నమాట, వట్టి మొద్దు కోపంతో అంది జయ. అవన్నీ ఆడవాళ్ళ ఆటలు నసుకుతూ అన్నాడు వసు. తాళం పెట్టనా? జాకెట్ ముడేసుకుంటూ అడిగింది జయ.
ఓ మరి ఓ ముద్దిస్తే ఓహో నేను పోతాను. ఎక్కడికి పోతావు? వెళ్ళి తలుపులు వేసి వచ్చి తన పక్కనే కూర్చుంది. తలుపులు తీ, నేను పోతాను. ఇయ్యొద్దులే కూర్చో, సర్దుకొని కూర్చున్నాడు. అబ్బా నీ చొక్కరంగు చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది అంది. ఏంటి? ఆ దోసపండ రంగు, దోసపండ రంగు. నాకు పెట్టవో దోసపండ రంగు? అడిగాడు. దోసట్లో గవలన్నీ కంచుగుండలోకి జారినట్టు గలగల నవ్వేసింది జయ. చి, తిండిపోతు, ఎప్పుడు తిండి దాసే? వస భుజాన్ని తోసింది. మాట్లాడలేదు, చిన్న బుచ్చుకున్నట్లు మొహం పెట్టాడు. కోపంగించుకున్నావా? తాళం పెట్టనా? ఊహు, ముద్దిస్తే ఇయ్యను. ఇవా అమాంతంగా వసబాబు బుగ్గల్ని ముద్దు పెట్టేసుకుని జయ. చి, నువ్వంతే వదిలే నన్ను. పారిపోతున్న వసబాబు రెక్క పట్టుకొని ఆపి సునున్న చేతిలో పెట్టి, రాత్రి నాకు సాయం పనుకోవడానికి వస్తావా? ఊహు, రాను. మా ఇంట్లో వెచ్చని రగ్గుంది, దాన్ని నీకు కప్పుతానంది. నిజంగా అన్నాడు వసు. ఊహు, భలే బాగుంటుంది, వెచ్చగా వింతగా చెప్పింది. ఆమె చేతిలో నుంచి తప్పించుకొని సునున్నతో సహా పారిపోతూ నేను వచ్చా అనరించాడు. తింగర పిల్లడా, అనరించింది జయ. సంక్రాంతి పండగ విశాఖపట్నం నుంచి వసబాబు అక్క బావ వచ్చారు. అక్కకు సంతానం లేదు. వసగాడు మేము పెంచుకుంటాం, మాకు ఇచ్చేయండి అమ్మ అంటూ ఎన్నోళ్ళ నుంచి పోరు పెడుతుంది అక్క. అమ్మ తనని వదిలి క్షణం ఉండలేదు. ఊహు, నా వల్ల కాదంటుంది అమ్మ. ఈసారి ఎలా అయినా తనని దోచుకుపోవాలని అక్క పండగం. బెంగ పెట్టుకుంటాడే అంద అమ్మ. పోతాలే, 12 ఏళ్ళు వచ్చినా నిద్రలో ఉండగా పక్కలోనే ఉచ్చబోసేశాడు తింగర సన్నాసి అని అక్కకి వినపడలా గొనికింది బామ. అక్క భలే ముక్కు పట్టి పట్టింది, ఏడ్చింది. పెద్ద పండగ రోజున కొత్త చీర కట్టుకునంది, ఎర్రజాకెట్ చింపేసింది. బావ కూడా వసబాబును మా కూడా పంపించండి, పిల్లలు లేకపోవటం వల్ల దానికి స్థిరం తప్పుతుందేమో అని భయంగా ఉంది అంటూ ప్రదయపడ్డాడు. ఇంకా ఒప్పుకోక తప్పలేదు అమ్మ. కుర్రవేదవ ఈ మధ్య చిక్కుపోతున్నాడు, అక్కడ వెళ్ళాక ఏమన్నా టానిక్లు పట్టించవే పిల్ల అంది బామ. ఓ, అక్క కళ్ళలో దీపావళి మదవులు వెలుగుతున్నాయి. కనుమ పండగ వెళ్ళిన 4వ రోజున తన అక్క వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ త్వరగా వచ్చాయి, నీ కోసం చూస్తుంటా అంటూ జయ గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే ఈసారి తన విదిలించుకోవడం లేదు. తన కూడా జయ వేడిగా ముద్దు పెట్టుకుంటుంటే అదేదో భలే హాయిగా ఉంది. ఉక్కురు బిక్కరయ్యాడు వసబాబు. వాళ్ళు బావకు రైల్వేల ఉద్యోగం, లలిత నగర్ ప్రాంతాల్లో ఉన్న క్వార్టర్స్ పై అంతస్తులో ఉంటున్నారు. తన డాబా గార్డెన్స్ దగ్గర క్యాంటీన్లో జాయిన్ చేశారు బావగారు. 10 జతల నీలం రాగులు, తెల్ల చొక్కాలు కుట్టించారు. 2 జతల బూట్లు, సాక్సులు కొన్నారు. అక్కకు తనంటే ప్రాణం. పొద్దుటే తనకు టిఫిన్ పెట్టి దుమ్ము పట్టకపోయినా బూట్లు తుడిచి అందంగా మెరిసేలా పాలు చేస్తుంది. తన 13వ నెంబర్ బస్ ఎక్కి 6వ స్టాప్ దగ్గర దిగుతాడు. ఇలా రోజులు నెలలు గడుస్తున్నాయి. హాయిగా అక్క ఆనందం ఎంత అంతకాకుండా ఉంది. ఆ రోజు చాలా హుషారుగా కళ తిరిగేస్తుంది అక్క. హడావుడిగా చేస్తున్న ఉప్మాలో ఉప్పెక్కి వేసింది. టీ డికాషన్ అనుకొని చింతపండు పిసికిన పులుసు గిన్నెలో పాలు పోసేసింది. బరబరం అంటూ గోలాడుతున్న హిందీ పాటలు వాళ్ళం మరీ పెంచేసి సిలోన్ రైల్లో వస్తున్న ఆ పాట పల్లవి అందుకొని పిచ్చి పిచ్చిగా పాడేస్తుంది. ఏమిటి ఆ పాట? రాసిన అయినా పాడే సింగరు ఆత్మహత్య చేసుకున్నంత శ్రావంగా పాడుతున్నావు అన్నారు బావగారు. పేలిన జోకు. అక్క పక్కపక్క నవ్వేసింది. అమాంతంగా వెళ్ళి బావను కౌలించేసుకుంది. అక్క హుషారు చూస్తుంటే బావకు మత్తుపైలా ఉంది, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి అలా డ్యాన్సులు కట్టేస్తున్నావు? బావగారు నవ్వుతూ అడిగారు. చెప్తాను గాను, ఈరోజు ఆఫీస్కు సెలవు పెట్టండి అంది. ఆఫీస్కు టైం అయింది, పాడేసుకున్నాం అనుకుంటున్నా బావా? ఆ ప్రయత్నంగా విరమించాడు. ఆ రోజు తనే బూట్లు తుడుచుకుంటున్నాడు. అక్క తనని కూడా క్యాంటీన్ మానేసి సినిమాకి రమ్ముంటుందని ఆశగా చూశాడు. ఓహా, ఈరోజు తనని పూర్తిగా మర్చిపోయింది అక్క. ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు తన ఎదురవుతుంటే టైం అవుతుంది కానీ త్వరగా టములు అంటుంది తప్ప ఇంకేం అనటం లేదు. విషయం ఏమిటట? పరుపు మీద కూర్చొని కాళ్ళతో కూర్చుని తన్నుతూ అడిగారు బావగారు. ఏమిటా? ఏమిటంటే బావగారు చెవులు ఏదో చెప్పి పిచ్చిగా అరిచినట్లు నవ్వింది అక్క. ఇక బావగారు ముఖం ఇంతగా అయిపోయింది. గ్రోజ్రేజ్ కుర్చీను హుషారుగా ఓ తాపు తన్నేసరికి అది వెళ్ళి తలుపు మీద పడింది. కిర్రుమంటూ తలపోనిచ్చి దానికి మూలనున్న జోలి స్టాండ్ గుద్దుకుంది. ఆ జోలి స్టాండ్కి వచ్చి బూట్లకు నున్నగా పాలిష్ చేస్తున్న వసబా మీద పడింది. వింతగా చూస్తున్నాడు అక్కన బావని. వాళ్ళిద్దరూ మాండ్రాక్స్ మాత్రలు మింగి కూర్చుపోయి నత్యం చేస్తున్నట్టు ఎగిరెగిరి గంతులేస్తున్నారు. తనకు అర్థమైంది విషయం ఏమిటో. ఈ బావగారు తిన్నగా ఉండక దొంగతనంగా అక్క పేరుతో కథలు రాస్తుంటాడు. ఏ పత్రిక వాళ్ళు ప్రచారానికి సమ్మతించినట్లు ఇంటిమేట్ చేస్తుంటారు. ఆ ఉత్తరం బావ ఇంట్లో లేనప్పుడు అక్కకు అంది ఉంటుంది. ఈ అక్క భలే చిత్రమైంది. ఈ మాత్రం దానికి ఇంత ఆర్బడమా? తన పుస్తకాలు సంచి మెల్ల వేసుకుని టిఫిన్ బాక్స్తో బస్టాండ్ వైపు వెళ్ళిపోయాడు. సాయంత్రం తెలిసింది విషయం అది కాదట. కింద పోర్షన్లో బెంగాల్ అయిన భార్య వచ్చిన రాని తెలుగులోను హిందీలోను నానా అవస్థ పడుతూ చెప్పింది. తనకు అర్థమైంది అక్క నెల తప్పిందట. ఆడపిల్ల పుడితే వసగాడికి చేస్తాంలే అమ్మ అంటూ అమ్మకు ఉత్తరం రాసింది అక్క. మళ్ళీ రోజులు, వారాలు, నెలలు పరవళ్ళు త్రొక్కే ప్రవాహంలా పారిపోతున్నాయి. ఏ తీరకాలకో, అవి మళ్ళీ వస్తాయో రావో, అసలు వాటికి గమ్యం అంటూ ఉందో లేదో. అక్కకు నెలలు నిండాయి, కదలలేకపోతుంది.
పరుపు మీద పనుకొని కుచ్చులో జరగలబడి చేప మీద చదగలబడి కనిపించిన ప్రతి పత్రికను ఎడిటోరియల్తో సహా చదివేస్తుంది. బియ్యంలో రాలేరుతూ వాటిలో నల్లగా కనిపించిన బెడ్డల్ని తినేస్తుంది. ఏంటక్క అలా తినేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నోట్లో వేసుకునేది పురుగని నా అనుమానం అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు అసబాబు. ఏడ్చింది లేని ఎదవ తెలివి అంటూ మట్టి బెడ్డ అంటూ ఇసుక్కుంది. అక్క కాలక్షేపం కోసం బావ పట్టుకొచ్చి పారేసే పత్రికలు దంతారాలు చూస్తుంటే సర్క్యులేషన్ లేక దీవాలు తీయబోయే పత్రికల వాళ్ళు కష్టాలు గట్టెక్కలా అనిపిస్తుంది. వాళ్ళు తనని మరీ పట్టించుకోవటం మానేశారు. వీళ్ళు ప్రవర్తన చూస్తుంటే వసబాబు గారిని వసలపూడి పంపించేస్తాంలే అన్నట్టుంది. కళ్ళెదురుగా అమాయకులను కనిపించే వసబాబు వాళ్ళకు అస్సలు కనిపించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అక్కను మరీ సుకుమారుని చేసేస్తున్నాడు బావ. ఇదిగో బాను, నువ్వు అసలు లెవకు, అవి ఇవి అందించడానికి ఉంటాను. ఈ 4 రోజులు మీ తమ్ముడిని క్యాంటీన్ మానేమను అని పొద్దున డ్యూటీకి వెళ్తూ అన్నాడు. తనకు తెలుస్తుంది వీళ్ళంతా స్వార్థపరులు. నిన్నగాక మొన్నటి వరకు వీళ్ళలో అభిమానం, అపాయత, కారుణ్యం, లాలన ఇలాంటి అన్నీ ఉన్నాయనుకున్నాడు. ఊహు, అదంతా ఒట్టిదే. వీళ్ళు ఆడేదంతా నటన, డ్రామా అయిపోయాక ముఖాల రంగుల్ని తుడి చేసుకుంటూ ఎలా మాట్లాడుతున్నారో, వీళ్ళ ప్రవర్తనకు అర్థం ఉందా అసలు? అక్క ఎంత ఏడిస్తే పంపారు తనని, బావ ఎంత ప్రదయపడితే వదిలారు. ఈ గాలి దుమారానికి వీళ్ళు కాదు కారణం అది. అదే అక్క కడుపులో నిద్రపోతుంది, అది తన పెళ్ళమట అలా అని అక్క అనలేదు. పక్క క్వార్టర్స్లో పంజాబీ ఆవిడుంది, అది బయటకు వచ్చిన వెంటనే దానికి 4 ఒట్టించాలి, లేకపోతే పుట్టకుండగానే నాకు బావకు అక్కకు మధ్య పెద్ద రగడి ఒకటి లేవదీసింది. ఊహూ, తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఇప్పుడే దాన్ని కొట్టేయాలి. కొట్టాలంటే ఎలా? అది అక్క మెత్తని పొట్ట లోపలుంది. ఎలా ఎలా దాన్ని కొట్టేయాలి? పొయ్య ఊదుకునే గొట్టంతో ఒక దెబ్బ వేస్తే ఆ దెబ్బతో దాన్ని నడుము విరిగి కొయ్యో మొర్రో అంటూ ఎడవాలి. ప్రస్తుతం అది అక్క కడుపులో ఉంది. దాని ఈప భాగం ఎక్కడుందో పర్లేదు, అక్క పొట్టపై భాగంలో కొడితే టఫిన్ మని దానికి తగిలి తిరుగుతుంది. దెబ్బ పాపం మరి అక్కకు తగలదా? అవును తగులుతుంది. ఆ పర్వాలేదు, కడుపులో ఉన్నా అది చెప్పిన మాటలు విని అక్క తన్నానని తిట్టింది. నిన్న పొద్దుట కొంపట్లో బొగ్గలు రాజుకోలేదని తనని కొట్టింది కూడా. పర్వాలేదు, ఆ ఒక్క దెబ్బతో దాని మీద తనకున్న ఈర్ష, అక్క మీద ఉన్న కోపం పటపంచలైపోతాయి. అవును అలాగే చెయ్యాలి, అలాగే చేస్తేరాలి. అక్క నిద్రపోతుంది, ఇదే సమయం. సమయం మించిపోతే ద్వేషంలో, పటత్వం, ఆవేశంలో చురుకుదనం పాలు సనకిల్లిపోతాయి, సడలిపోతాయి. పరుగు పరుగున వంటింట్లోకి వెళ్ళాడు వసబాబు. ఇటుకల పొయ్యి పక్కన ఉంది గొట్టం, దాన్ని పట్టుకొని అక్క నిద్రపోయే గదిలోకి వెళ్ళాడు. అక్క నిద్రపోతుంది, అమాయకంగా ఎత్తుగా లేచిన కడుపు మీద కుడిచేయి వేసుకొని నిద్రపోతుంది. తడపడేస్తున్నాడు పాపం. అక్కకు తగిలితే నొప్పి పుడుతుందేమో, అక్కకు పరలేదు. వేణీలు కాపడం పెట్టుకోవడానికి మళ్ళీ తననే స్టవ్ మీద కాయమంటుంది నీళ్ళు. అమ్మకు చెప్తుందేమో, చెప్పని, తనే చెప్తాడు. గొట్టం పైకి ఎత్తాడు. అరే అవకాశం దాటిపోయింది, అక్క కళ్ళు ఇప్పింది. ఒట్టనే కళ్ళు మూసుకున్నట్టుంది, తన వంక కోపంగా చూస్తుంది. తను వణికిపోతున్నాడు, కాళ్ళ కింద చక్రాలు కదిలినట్టు కదిలిపోతున్నాడు. అదేమిట్రా అలా నిలబడ్డావు, ఏం లేదక్క, రోజు రోజుకు మంది మతి ఎక్కువ అవుతుంది నీకు. గొట్ట మీదో రోకల కరేదో కూడా తెలియటం లేదన్నమాట. దాని వంటిల్లోకి పారేసి ఆ మసిసే కడుక్కో వెళ్ళు, కసిరింది అక్క. అలాగే బిక్కుమొహంతో వెనక తిరిగాడు. ఇదిగో ఆ ఫ్యాన్స్ ఇచ్చి వేసి వెళ్ళు మళ్ళీ అంది అక్క. వస్తాబు ఆ రోజు అక్కయ్య మంచం వదలకుండా చూస్తున్నాడు. అక్కయ్య పక్కకు వస్తూ మూల మూలకు నక్కుతూ ముడుచుకొని పనుకున్నాడు వాడు. మరి అంతా తనకు పెళ్ళాం పడుతున్నారన్నారు, వీడు పుట్టాడేమి, లావుగారు ఉబ్బురోలు పాత్రంలా ఉన్నాడు. ఆకలిస్తే చాలు కయ్యమా నడుస్తాడు, వాడు ఏడుపు విమానమూతలా ఉంది. ఆ మధ్యాహ్నానికి అమ్మ నాన్న బామ వచ్చారు ఊరి నుంచి. అయ్యో శాంతులున్నాయేమో బామ సందేహం, లేవటండి పంచాంగం చూపించాను నవ్వుతూ అన్నాడు బావ. ఏమో నాయన నువ్వు మొండివాడివి, తొలుకానుపు పిల్లని పంపించాయి అంటే వినిపించుకున్నావా? కాదు బామ చివాట్లేస్తుంది బావకు, పట్టించుకోవడం లేదు బావగారు. వంటింట్లో తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్కకు వెన్నీళ్ళు కాస్తుంది అమ్మ. అమ్మ ఒళ్ళో తనకెంతో బాగుంది, మళ్ళీ తనను వదిలి వెళ్ళిపోతుంది అమ్మ. తను అమ్మ దగ్గరుంటేనే బాగుంటుంది అమ్మ, మన ఊరొస్తానే అన్నాడు. ఎందుకు అన్న అమ్మ, అక్కడే ఉంటాను నీ దగ్గరే. ఏం ఇక్కడ బాగలేదేంట్రా నవ్వుతూ అంద అమ్మ. బాగుంది, బాగలేదు నసిగాడు తను, అపాయంగా ఒళ్ళు నిమిరింది అమ్మ. తన పెద్దవాడవుతున్నాడటగా బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలట, ఎందుకో మళ్ళీ ఉండిపోవాలనిపించింది తనకి. వారం రోజుల నుండి వెళ్ళిపోయారు అమ్మ నాన్న బామ. వెళ్తూ వెళ్తూ బామ తనకిచ్చిన 2 5 రూపాయల నోట్లు భద్రంగా దాచుకున్నాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక తనకంతా చిన్నపోయినట్టుంది. వెళ్ళిపోయాక ఇంటి ముందు పందిరి తీసేసినట్టుంది.
మళ్ళీ మొదలైంది జీవితం. అక్క రోజంతా వాడితోనే ఆడుకుంటుంది. బామంది వాడు తనకు మేనల్లుడు అవుతాడట. దొంగ మీద మిడుగుడ్లేసుకొని చూస్తుంటాడు. ఇస్త్రీ చెర మీద వాడు ఉచ్చబోసినా ఏం అన్నది కానీ తను మాత్రం వంటింట్లో నీళ్లు ఉలకపోస్తే చాలు, మొద్దు ఎద్దు అంటూ అరుస్తుంది అక్క. వాడి పేరు సత్యన్రన్ అని పేరు పెడతాడట బావ. ఈ బావగాడు సాంబార్ టేస్ట్ బాగానే ఉంది, సొట్టెరం అని పెట్టుకుంటే సరి. వాడుకు 6 ఏళ్ళు నిండాయి, ఎర్రగా బొద్దిగా బాగానే ఉన్నాడు. 3 రకాల టోపీలు సాక్స్ జాతలు అల్లింది అక్క. రెడీమేడ్ షాపులో వాడు సైజులో డ్రెస్సులన్నీ పట్టుకొచ్చేసేవాడు బావ. ఈ బావడు ఎంత అవకాశమేది, తనకు వచ్చిన కొత్తల్లో తనని కూడా ఇలానే మురిపించేవాడు. ఆ రోజు వాడిని గుండెల మీద పండుకోబెట్టుకొని హిందీ పాటలు మొదలు పెట్టాడు బావ. గుండెల మీద ఆడుకుంటున్న సోటి రంగుడికి వాళ్ళ నాన్న పాడుతున్నాడో లేక ఏడుస్తున్నాడో అర్థం కావటం లేదు. పాపం వాడికేం తెలుస్తుంది, వాళ్ళ నాన్న పాడుతున్నాడని ఏడుస్తున్నాడు అనుకొని వాడు కూడా ఆడటం మొదలుపెట్టాడు. అంతే, పాటాపి అలాలా అంటూ కేరకేరమంటున్న వాడిని నిద్రపుచ్చడం మొదలుపెట్టాడు. ఇంతలో వాడు జయమంటూ బావ గుండెల మీద ఉచ్చపోసేస్తుంటే గుండెల మీద ఒత్తైన రోమాల మధ్యకు అది వెళ్ళి బలి ఇబ్బంది పెట్టింది బావని. ఇదో బాను, వీడిని తీసుకెళ్ళు చాచా అంటూ వాడిని అక్కకిచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు బావ. అవతల గదిలో కూర్చొని కామెడీ చూస్తున్న తను భలే ఆనందించాడు. బావ మీద కసి తీరినట్టయింది. వాడు వాళ్ళ నాన్న గుండెల మీద ఉచ్చపోసేశాడు. భలే భలే, ఇప్పుడు వాడంటే తనకు ఇంతైన ద్వేషం లేదు, రేపు నుంచి వాడు నాన్నేస్తాం అనుకున్నాడు వాసు. థ్యాంక్ యూ, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.